రండి బాబు రండి రండి బాబు రండి వేడి వేడిగా వీడియోలు వేడి వేడిగా వేడి వేడిగా ఈ అబ్బ వేడి వేడిగా వీడియో లేటర్ అయ్యేవో హాట్ వీడియోస్ లాగా సబ్స్క్రైబ్ నోట్ చెప్పడం కూడా రాదు ఎదవకే మీరు మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి మా ఫిల్మీ మోజీ ఛానల్ని ఈ రోజే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి ఆ గంటను కొట్టడం వల్ల మావే అనుకుని వేరే వీడియోలు చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా నేరుగా మా వీడియోలే మీ ఫోన్లోకి వస్తాయి అలాగే ఫిల్మీ మోజీ ఛానల్ని యూట్యూబ్లో సపోర్ట్ చేసినట్టే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మా ఇన్స్టాగ్రామ్ లింక్ కిందన డిస్క్రిప్షన్లో పెట్టాం కథను ముందుండి నడిపించేవాడు హీరో కథను క్రియేట్ చేసేవాడే క్రియేటర్ అందరూ కనెక్ట్ అయ్యే కథల్ని మీ అందరి ముందుకు తీసుకొచ్చి మాకు మీరు మీకు మేము కనెక్ట్ అయ్యేలా చేసుకున్నాం ఆ కనెక్షనే మమ్మల్ని ఈరోజు తెలుగు యూట్యూబ్లో వన్ ఆఫ్ ది టాప్ క్రియేటర్స్ కింద నిలబెట్టింది మేము ఇంతవరకు మీ కథలు మాత్రమే చెప్పాం ఇప్పుడు కథలతో పాటు ఎన్నో కొత్త విషయాలను నేర్పించబోతున్నాం అందుకే ఫిల్మీ మోజీ ఛానల్ చైన్ నుంచి క్రియేటర్స్ అని ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయబోతున్నాం ఈ క్రియేటర్స్ ఛానల్లో పెట్టే కంటెంట్ అంతా కొత్త కళలను నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రియేటర్స్ ఛానల్లో యానిమేషన్ విఎఫ్ఎక్స్ డిజిటల్ ఆర్ట్స్ డ్రాయింగ్ ఇలాంటివన్నీ నేర్పించబడతాయి ఫిల్మీ మోజీ అంటే నవ్వించడమే కాదు టాలెంట్ ఉన్న వాళ్ళు నలుగురిని గుర్తిస్తుంది ఆ నలుగురికి ఉపాధి కల్పిస్తుంది అందుకే ఈ క్రియేటర్స్ ఛానల్తో చాలామంది టాలెంటెడ్ పీపుల్కి వాళ్ళ ఇంట్రెస్ట్ని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రతి సబ్జెక్ట్ని ప్రొఫెషనల్సే ప్రొఫెషనల్గా టీచ్ చేస్తారు మీ అందరిలో కూడా చాలా కళలు ఉంటాయి ఆ కళలను నేర్చుకోవాలంటే ఈరోజే క్రియేటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం ఫిల్మీ మోజీ అంటే మా ఛానల్ కాదు మనందరి ఛానల్ లాస్ట్లో ఒక పంచ్ కరెంట్ వాడితే బిల్లు కడతాం టాలెంట్ వాడితే ఆ కరెంట్నే కనిపెడతాం టాలెంట్ ఉన్న వాళ్ళందరూ అసెంబ్లీ అయిపోండి అసెంబ్లీలో అడిగేటేద్దాం ఏం లేదు ఫ్రెండ్స్ మా అమ్మకి హెల్ప్ చేస్తున్నాను అంతే వీడు వంకాయ మొహం వేసుకొని వయ్యారంగ స్టేటస్లు ఇట్టాడు మనమే ఇట్టేద్దాం అమ్మా అమ్మా ఏంట్రా ఏం చేస్తున్నావే ఇదిగోరా పూలు కడుతున్నాను అది నాకు ఇలా ఇచ్చి నీకు వేరే పని ఏదని చూసుకో నీకు కట్టం రాదు కదరా నిజమే కదా నువ్వు చూపించు ఒకసారి అంతేరా ఇలా పూలు పట్టుకుని మూడేసి ఇదిగో ఇలా లాగాలి అర్థమైందా అయ్యింది అయ్యిందిలే నువ్వు వెళ్ళు ఇలాగే చెప్పింది కదా అవ్వట్లేదేటి దీనికి ఇలా కాదు అయ్యో బాబు తాళి కడుతున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది అమ్మయ్యా పూలమాల సెట్ హెల్ప్ లైనోలే నాకు కాల్ చేసి హెల్ప్ అడిగినా వాళ్ళకి నో చెప్పి మా అమ్మకి హెల్ప్ చేశాను ఫ్రెండ్ ఈ స్టేటస్ చూసి మా స్ట్రీట్లో గుంటలందరూ నా కోసం గుంపులు గుంపులుగా ఇంటికి వచ్చేయాలి అక్కయ్య గారు అక్కయ్య గారు అక్కయ్యలో అన్నయ్యలు ఎవరు లేరు అక్కడ ఇంట్లో ఎవరు లేనట్టున్నారు ఎందుకుంటారు వచ్చిన వాళ్ళందరినీ చంపేసి పెరట్లో పాచాం కదా మీరు కూడా కాపరేట్ చేస్తారా ఆంటీ గారు రే మధు లేకపోతే కళ్ళ ముందే ఇద్దరు మనుషులు పెట్టుకుని అదే ప్రశ్న మీ వాడికి ఇంకా కుర్రతనం పోలేదు మీరు ఎందుకని ఇంకా బయలుదేరలేదు రే మధు ఊరుకోరా ఏంటండి ఇలా వచ్చారు ఏం లేదక్కయ్య కార్తీక మాసం మొదలైపోయింది కదా ప్రతి సంవత్సరం ఈ మగవాళ్ళు మనం పూజ చేసే సమయంలో పిక్నిక్లకని అక్కడికి ఇక్కడికి తిప్పేస్తున్నారు ఈసారి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని రేపు మన వాడవాళ్ళందరూ గుడికెళ్ళి అభిషేకం చేద్దాం అనుకుంటున్నా అమ్మయ్యా ఈసారి నేను సేఫే చాలా మంచి ఆలోచన అండి ఒక్క నిమిషం స్టవ్ కట్టేసి వస్తాను అంటే మీకు ఎలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి మా అమ్మాయి ఇచ్చింది బాబు బాగుంటది ఏంటి అదే బాగా చదువుకుంటది అంటున్నాను నీలా కాదులే అక్కయ్య గారు మరి రేపు ఎనిగేళ్ళకి పొద్దున్న 5కే మొదలైపోతుందండి మీ ఫ్యామిలీ మొత్తం రావాలి ఫ్యామిలీయా ఇందాకలే లేడీస్ అందరూ అన్నారు అవును బాబు అభిషేకం కదా కుటుంబం మొత్తం ఉండాలి కుటుంబం అంతా ఉండడానికి ఏమైనా బోయపాటి సినిమా వీడిని పట్టించుకోకండి నేను ఎల్లొస్తాను అక్కయ్య అభిషేకానికి పాలు మీరే తెచ్చుకోవాలి అలాగే అమ్మా ప్లీజ్ దానికి మనం వెళ్ళొద్దే అంత పొద్దున్నే ఉంటే చలికి చలిదూరం వచ్చి చచ్చిపోతానేమోనే నీకు అభిషేకం చూడాలనుకుంటే టీవీలో భక్తి ఛానల్ ఎట్టుకో లేదా అభిషేకం వచ్చిన సినిమా చూడు అంతేగాని గుడికి మాత్రం వద్దే బాబు ప్లీజ్ అబ్బా సరేలేరా నేను మీ నాన్నగారు వెళ్ళొచ్చేస్తాంలే నిజంగా నిజంగానేరా ప్రామిస్ నువ్వు చెప్పావు అంటే అది నిజమేలే మీ నాన్నగారికి కాల్ చేసి వచ్చే పాలు తీసుకుని రమ్మను అలాగేలే అలా నాన్నగారే గెట్ సమ్ మిల్క్ ఆఫ్టర్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ ద మిల్ అమ్మా గుడ్ నైట్ పొద్దున గుడ్ నుంచి వచ్చినప్పుడు నా కోసం ప్రసాదం మర్చిపోక 3 hours later మధు రే మధు ఏటా అమ్మా అప్పుడే గుడి నుంచి వచ్చారా నా కోసం ప్రసాదం తెచ్చినట్టు ఉన్నావు ఉండు 100 పుక్కలించుకుని వస్తాను ఎంత పొద్దున్నే లేపేవేటే గుడికి వెళ్ళాలి కదరా
నువ్వు నాన్నగారు ఎల్లొచ్చేస్తానన్నారు కదా. అలా అంటే గాని నువ్వు ఏడు పాపని అబద్ధం చెప్పాను రా. ఇదేం చూస్తే బాబు, పడుకున్న లేపు మరి ఏడిపోతున్నావు కదా, పాపం తగులుతుంది నీకు. కార్తీక మాసంలో అబద్ధాలు చెప్తే కోరికలు తీరదు తెలుసా. నా కోరికలు అన్ని మీకోసమే కదరా. అలాగనకే బాబు, ముందెళ్ళి స్నానం చేసిరా. కాసేపు ఆగితే చెల్లేమి ఉండదులేరా. చెల్లె కాదు, నేను కూడా ఉన్నా. పూజ కావాల్సింది పెట్టుకున్నావా? ఆ పెట్టానండి. అదే మరి మావయ్య అయితే మాట్లాడకుండా మొహం తేలేసావేట్రా. బాగున్నారా మావయ్య? అదేం ప్రశ్న, బాగున్నాను కాబట్టే కదా ఏంటి ఇంటికొచ్చాను. ఇలాగొచ్చారేటి? అదేం మాట, ఇలా రాకూడదు ఏంటి? రావచ్చు రావచ్చు. అదే మరి రావచ్చు అని రానియకుండా అడ్డంగా ఉన్నావు. రామావయ్య రా. వామ్మో ఈయనొచ్చారేంటి? అదే ఇల్లు. అవును మావయ్య, అదే ఇల్లు. అదేం మరి ఇంట్లో ఎవరు లేరు? ఉన్నారు మావయ్య. ఏమే, మా మామయ్య వచ్చారు. బాగున్నారా బాబాయ్ గారు? అది మర్యాద అంటే అదేం జీవి, మర్యాద నుంచిందే. అదేం మర్యాద? నా కొడుకు మావయ్య. అదేం మర్యాద, చుట్టం అయితే గొట్టంలో సోతాండు. అబ్బే అదేం లేదు మావయ్య. అరే మధు ఇదరా. ఎవరు నాన్నగారు? మర్యాద రామన్నా. ఏయ్ మా మామయ్య గారు, అంటే నీకు తాతయ్య గారు రా. నమస్కారం పెట్టు. తాతగారు ఎలా ఉన్నారు? అదేం ప్రశ్న, 40 ఏళ్ళకి ఇలాగే ఉన్నాను. ఎందుకు, ఏ పని మీద వచ్చావు మావయ్య? మన భాస్కర్ రా కొడుకు పెళ్ళి అంటే వచ్చాను రా. పెళ్ళిలోను రా. ఓ మర్యాద లేదు బాగలేదు. మర్యాద చేయాలంటే మన తర్వాత ఎవడే నన్ను ఏటంటావు? అంతే అంతే. మొన్న ఇళ్ళకే ప్రకాష్ గారి ఇంటికి వెళ్ళాను. మాయా ఇదిగో తాగు అని మచ్చుక్కైనా మంచినీళ్ళు చుక్కోవలేదనుకో. మొన్న ఇళ్ళకే రవిగడి ఇంటికి కూడా వెళ్ళాను. నవ్వుతూ 4 గంటలు గడిపేశాడు కానీ ఒకటి ఇవ్వలేదు. మన ఇంట వంట లేవరు బాబు, అలాంటి మర్యాదలు. మర్యాద మర్యాద ముఖ్యం కదా అల్లుడు. ఏటంటావు? అవును మావయ్య. ఏమే టీ అయిందా? పాలు ఉంటేగా, పాలు తెమ్మని చెప్పాను కదండి. నాకెప్పుడు చెప్పావే? మధుగడ్ కాల్ చేసి చెప్పమన్నానండి. వాడు పాలు కోసం కాల్ చేసి పైకి వచ్చినట్టు మాట్లాడి తెచ్చాడే. ఇప్పుడు ఎలాగండి? అబ్బాయి నీ పేరేంటి? మిడిల్ క్లాస్ మధు. అదేం పద్ధతి, పద్ధతిగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి కానీ మిడిల్ క్లాస్ ఏంటి? ఈసారి నేను వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోవాలి. అదే మర్యాద. మూతలు ఊడిపోయిన మాజా బాటలు ఏరుకునేలా ఉన్నాడు, వీడికి మర్యాద కావాలట. రే ఈ 100 తీసుకుని సినిమాకి వెళ్ళిపోమంటారా? మీ అమ్మ చీపి తిరగక ముందే పాల ప్యాకెట్ పట్టరా. సరే చిల్లర తగ్గిందో. 100లో 1 రూపాయి తగ్గినా నేను ఓడినట్టే నాన్నగారు. మరి పాలు ఎలా కొంటావురా? పంచి డైలాగ్ లేపి పంజూడు. అదే మర్యాద, చెప్ప పెట్టకుండా బయటకు వెళ్ళిపోతున్నావిట్రా. మీకు మర్యాద కొనడానికి వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా మర్యాదగా? రే మధు ఏం లేదు మావయ్య, పాలాభిషేకానికి టీకి పాలు తక్కువ వచ్చాయి అందుకే పంపుతున్నాను. రే నువ్వు వెళ్ళు. మీరేట్రా ఎంత పొద్దున్నే? కార్తీక సోమవారం అట. అంటే అందరింట్లోనే అభిషేకం ఆడవాడు అనమాట. నువ్వెక్కడికరా ఎంత పొద్దున్న రెడీ అయ్యి వెళ్తున్నావు? మా నాన్న నాకు పాకెట్ మనీ ఇచ్చారా, దాన్ని ఖర్చు పెట్టడానికి వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా? ఎంత ఇచ్చాడ్రా, 1 రూపాయ 2 రూపాయల? రే ఇది కళా నిజమా, అలాగే ఉండరమా, ఓ ఫోటో తీస్తాను. నా 300 కోసం 3 కోటి దేవతలు మొక్కాను, అయినా లాభం లేదు. ఈ రోజు ఎలాగైనా సరే ఆ 100 నాదైపోలే. చరిత్రలో ఇలాంటి రోజు మళ్ళీ నీకు ఎప్పటికీ రాదేమరా బావ. నీకు ఉండరా మైసు, మా నాన్న ఉందాగా ఈ 100 ఇచ్చాడు. ఒరే ఆడెవడో ఎప్పటి నుంచో నిన్నే చూస్తున్నాడు రా మధు. జోబులో 100 ఉంటే చూడరాట్రా, 100 కళ్ళు వేసుకొని చూస్తారు ఈ జనాలు. చీ చీ చీ, ఈ సొసైటీ ఏట్రా, సాస్తో టీ చేసినంత దారుణంగా తయారైందమ్మా. ఏ నీ సొల్లాప 100 రూపాయలు తీర్చేద్దాం అనుకున్నా అది చెప్పు. చెప్పరా నువ్వే కదరా డబ్బులు తప్పిసింది. నాకేట అవసరం రా, కావాలంటే చెప్పు, 100 చందాలకి ఇసిరేస్తాను. అయితే బుడతగడ కొట్టి ఉంటాడు. నాకు కొట్టి చూసుకోవడమే తెలుసు, కొట్టేయడం తెలియదురా. మళ్ళీ నువ్వేం చూసావట్రా? నువ్వు చూపించినప్పుడు చూశాను రా. పాకెట్ మనీ కదరా, ఖర్చు పెట్టానని చెప్పి నాన్నకి. అది పాకెట్ మనీ కాదురా మామ, పాల్ ప్యాకెట్ కొనమని ఇచ్చిన డబ్బులు. చెక్క కుదురుతుంది వీడికి ఈ రోజు. మీ ముందు బిల్డప్ కోసం అలా చెప్పాను రా. నేను అప్పుడే అనుకున్నాను రా, ముష్టోడి దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఈ ముంజకాయ ముఖం వాడి దగ్గర ఎందుకు ఉంటాయని. పాలు తీసుకెళ్ళపోతే మా నాన్న పంచెత్తుకున్న పంచప్రాణాలు తీసేస్తాడు మావా. ముందు ఏడిపో ఆలోచించే. నువ్వే ఏదో ఒక ఐడియా చెప్పరా మైసు, నీ మేకలోనే అందరూ లైక్ చేసే ఐడియాలు ఉంటాయి. ఎలా పదా.
అది చూడండి పాదలో ఉన్నాడు బాధ తీర్చకుండా మెచ్చ మెత్తుకోమంటారు పాపిస్తాడా రే అది కాదు కార్తీక మాసంలో గుడికొచ్చే అభిషేకం చేయించిన ఆడవాళ్ళే ఉండరు ఒకసారి లోపల చూడు రే బల్లి సరేరా మహేష్ ఏట్రమా ఇది పైపురా ఈ ముసుగేసుకుని చుంబెట్టుకుని తేడా తెలియకుండా ఆడవాళ్ళకి కలిసిపో పోయి ఒక్కొక్క ఆంటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తెలియకుండా ఈ పైపును ఓ వైపు ఉంచి ఓ పక్క నుంచి గట్టిగా గాల్లాగి దెబ్బకి పాలకొండలో ఉన్న పాలన్నీ పరిగెత్తుకుని రావాల్సిందే సూపర్ రా మహేష్ ఈ రోజు నా కన్నీళ్ళతో నా కాలు కట్టు నీ కాలు కడిగినా తప్పలేదు రా మహేష్ బుర్ర అనుకున్నప్పుడు నేను చెప్తాను కానీ ముందు నీ ఎమోషన్ ఆపి నేను ఇచ్చి మోటివేషన్తో ముందుకెళ్ళిపో ఓకేరా మామా ఈ పై పెట్టుకుని ఆ వైపు వెళ్దాం ఆహా గుళ్ళో ఏ వైపు చూసినా సొమ్ములే కరెక్ట్గా ప్లాన్ చేస్తే పాల కేంద్రానికే పాలు ఇచ్చేయచ్చు కాములు ఇక్కడ ఉందటి నన్ను కానీ ఈ గేటప్లో కనిపెట్టిందంటే దాని గుండెలోంచి నేను గేట్ ఒకటే కనబడకుండా ఈ గుంపులో కూర్చుని పోదాం గుళ్ళో ఎంతమంది ఉన్నా నా పక్కన వచ్చి కూర్చుందంటే నా సోల్మేట్ని సో బ్యూటిఫుల్గా లింక్ చేసి కనెక్ట్ చేసావు థ్యాంక్ యూ దేవుడా పాప కాస్త జరిగి కూర్చోమ్మా హాయ్ ఉంది కానీ కాలు పీకెత్తుంది కాసేపు మనం కాలమవుతాం ఇంకా ఎంతసేపు రా నీ అబ్బా దీని కాలు మోపులో నేను వచ్చిన పని మర్చిపోయాను ఏది నా పైపు సొంబు అయినా అసలు కొట్టిడం ఎందుకు అడిగితే మా కాములే ఎత్తది కదా వద్దులే నన్ను నీ సున్నితో సోత్తే లోంట్లో సొన్న వేసి చంపేద్ది కొంత తన కోసం ఇలా గుడికొచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నానంటే దెబ్బకి ఇంప్రెస్ అయిపోయి పాలేటి నేపాలైనా ఇచ్చేద్ది రెడీ 1 2 3 సర్ప్రైజ్ ఈ రోజు నా ఏడుపు కోసం ఎవరో ముడుపు కట్టి మరి మొక్కున్నట్టున్నారు ఈవిడెవరో చిక్కన పాలు తెచ్చినట్టుంది సగం సైడ్ చేసి నీళ్ళు కల్పించుకుందాం దొంగ దొంగ పాలు కొనుక్కోవచ్చు కదరా పనికి మళ్ళాడా డబ్బులు మీ ఆయన ఎత్తడా అయ్యా అంటే పట్టదండి అమ్మా ఏమైంది కొల్లపొడిస్తారా మామ ఈ గుళ్ళో పూజ చేయడానికి వచ్చిన ఆంటీలు అందరినీ గుర్తెట్టుకోరా మహేష్ ఎందుకురా నా మీద చేసిన ఆంటీలు ఇంట్లో ఆంటీ నెల దొబ్బిపోతే నా పేరు మదియే కాదు హలో నాన్నగారు నాన్నగారు ఇక్కడ పెద్ద క్యూ ఉందండి అయితే పక్కొట్టుకెళ్ళరా అబ్బే అక్కడ ఇంకా పెద్ద క్యూ ఉందండి నేను రానా అబ్బే వద్దండి మీరు వస్తే మళ్ళీ వెనకాల నుంచోలి నేనే కాసేపట్లో ముందుకెళ్ళి కొనుక్కొని వచ్చేస్తాను లేండి ఇప్పుడు ఎలా రా మామా అటు చూడండి రా ఎక్కడరా బ్యాక్ సైడ్ లోపల వెళ్ళి పోసిన పాలన్నీ పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేస్తున్నాయి ఇల్లాన్ని పట్టించుకో లోపల సొమ్మ నీళ్ళు కూడా పోతున్నారా మీ నాన్న ఏమైనా టేస్ట్ చూస్తారేంట్రా మరి కలర్ తేడా ఉందంటే బాదం పాలని చెప్పు ఏంటమ్మా ఏం కావాలి లోపల మా అమ్మ పాలు పోసింది అది ఇక్కడ పట్టుకుందామని వచ్చాను పట్టేసుకుని ఏం చేస్తారా చేయి పెట్టుకుంటాం కావాలంటే పాయసం చేసుకుంటాం అవన్నీ మీకెందుకు రే ఈడావిడ ఎక్కువ మాట్లాడుతున్నాడు పక్కలాగండి ఏమైందిరా పాల దగ్గర ద్వార పాలకల్లాగా అద్దుకుంటున్నారా మామా క్షేత్ర పాలకుడు వస్తున్నాడు పదా అర్థమైందా లెట్స్ బిగిన్ ది షో అమ్మ ఆవకాయ ఇచ్చింది అమ్మ ఆవకాయ ఇచ్చింది చెప్పనా కొడక ఆవకాయ ఇచ్చింది జాడి ఇచ్చింది కాదరా ఆవహించింది అనాలి అదే అదే అమ్మ ఆవహించింది అమ్మ ఆవహించింది ఏటైంది బాబు అమ్మ ఆవహించిందండి అమ్మా ఏం కావాలి నీకు మా మహేష్ గారిలోకి ఎందుకు ఎక్కావు నా అభిషేకంలో కల్తీ జరుగుతుంది నాకు కోపం వస్తుంది అమ్మను శాంతింప చేద్దాం పాలు తీసుకురండి అరే మామా పాలు ఫ్యాక్టరీయే కదిలొస్తుంది పాలన్నీ అమ్మేసి మహేష్ గారికి పాలు రాత బొమ్మ పెట్టించి వచ్చురా మధు ఇలా ఇవ్వండి ఇలా ఇవ్వండి నువ్వు పక్క జరుగు బాబు ఇలాగో
అవుతుంది అనుకోలేదురా మామ. ఇంకెలా అవుతుంది అనుకున్నావురా? ఇన్ని బిన్నెలతో వస్తుంటే ఆపకుండా యాప రసగుల్లా వేసుకొని చూస్తావా? ఆపాలని ట్రై చేశానురా, దేవతనగానే దెయ్యాలా దూసుకొచ్చారా. ఆపరా, నీ డబ్బుల కోసం నాదోలు తీరిపోయింది, వెళ్ళం పదండ్రా. కష్టంలో ఉన్నోడిని కౌగులించుకోకుండా కాటేసి వెళ్ళిపోతారా? పోనీ వచ్చిన చొక్క పిండుకోరా, పాలేట పాలొత్తే. ఏట్రా గోళ, స్టిక్కర్ బోట్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు ఈడి స్టిక్కర్ స్టార్ ఏట్రా. ముందు మమ్మల్ని లోపలికి ఎందుకు తీసుకొచ్చి అది చెప్పు. అక్కడ చూడరా, నలుగురు నాలుగు ప్యాకెట్లు పాకెట్ లో కుక్కేద్దాం పదండ్రా. చెప్పండి అన్న, సినిమా ఎలా ఉండబోతుంది? మా స్టిక్కర్ అన్న సినిమాకి అందరూ అతుకుపోవాల్సిందే. మీరు చెప్పండి. నువ్వు చెప్పు తమ్ముడు. ఈ కటౌట్ లో ఉన్నాడు హీరో, హీరోయిన్ ఒక అమ్మాయి, పిల్లలు చాలా చెడ్డోడు. ఇకపోతే పాటల్లో డాన్సులు ఉంటాయి, బయట లో డెబ్బలు తగులుతుంటాయి. షో పడకుండానే షో చేసింది చాలే, వెళ్దాం పదా. ఏం చేస్తున్నారా? అది అన్న, మన స్టిక్కర్ అనే పాల అభిషేకం చేద్దాం అని చూస్తున్నాం అన్న. స్టిక్కర్ స్టార్ అభిమానులు అయి ఉండి స్టిక్కర్ పెట్టుకోలేదంట్రా, స్టిక్కర్లు పెట్టుకుని పోయండి. ఆడపిల్లల స్టిక్కర్ పెట్టుకోవడం ఏంట్రా? పెట్టేసుకున్నారా మామ, పని అయిపోద్ది, మన పని కూడా అయిపోద్ది. పెట్టుకుంటారా లేదా? పెట్టుకోవాలా? స్టిక్కర్ స్టార్ కోసం స్టిక్కర్ పెట్టుకోవాలి, లిప్స్టిక్ స్టార్ కోసం లిప్స్టిక్ పెట్టుకోవాలంటే కుదరదా. ఓ పని చేయండిరా, స్టిక్కర్ తో పాటు కాటిక గాజులు కూడా వేసుకోండి. రే, ఇడు మన స్టిక్కర్ అన్న ఆచారాన్ని అవమానిస్తానడ్రా, ఇలా నొదలకూడదు. రే, ఆ రాళ్ళు కర్రలు తీయండిరా. ఒరే మహేష్, కామ్ ఉండొచ్చు కదరా, నీ వల్ల బాడీలో పాటలు స్పేర్ పాటలు అయిపోయేలా ఉన్నాయి. ఇప్పుడు ఇస్తాను చూడరా. ఆడపిల్లలు స్టిక్కర్లు పెట్టుకుని రాళ్ళతో కొట్టడం కాదు, మగాళ్ళు అయితే మీరు మగాళ్ళు అయితే పాలు ప్యాకెట్లతో కొట్టండిరా. రే, కొట్టండిరా, క్యాష్ పెట్టండి, క్యాష్ పెట్టండి. అమ్మయ్యా, కండం నుంచి కట్టేస్తావరా మామ. ఇదిగా ఈ పాల ప్యాకెట్లు తీసుకుని ఇంటికి వెళ్ళిపోరే మహేష్. ఇప్పుడు థ్యాంక్స్లు కట్ట చెప్పి కామెడీటర్ అక్కడ కన్నీళ్ళు పెట్టుకోక వెళ్ళే. అది కాదురా మామ, మా నాన్న పాలతో పాటు చిల్లర కూడా తెమ్మన్నాడరా. చిల్లర నా కొడుకులా మాట్లాడకరా, పాల కోసమే ప్రాణాలు అరిగిపోయి ఇక్కడ, మళ్ళీ చిల్లరట చిల్లరా. వెళ్ళి అమ్మా బాబా ధర్మం చేయను అడుక, లేదా ఈ ప్యాకెట్లు అమ్ముక, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను పదండ్రా. మహేష్ గడి చెప్పినట్టు ప్యాకెట్లు అమ్మేద్దాం. అమలా పాలు, అమలా పాలు, అమలా పాలు. అమలా పాలా? ఎక్కడా? ఇదిగా ఎక్కడా పాల ప్యాకెట్ ఇంకా హీరోయిన్ అనుకున్నాను. గొప్ప ఆశే నీకు. ఈ కోతి కండిటర్ నాన్న కొట్టు లేకుండా వ్యాపారం చేస్తున్నాడు. నానా మధు ఏటమ్ముతున్నావు మరి? ఇప్పుడేమో ఇడికి దొరికినట్టి అడిగితే ఆన్సర్ అవ్వకుండా ఆవదం తాగిన వాళ్ళు మొహమెట్టేవిటా మరి? సార్, అది పాలు అమ్ముతున్నాను సార్. ఇన్ని రోజులకి నీకు సూట్ అయ్యే సైడ్ బిజినెస్ పెట్టుకున్నావురా నానా? బిజినెస్ కాదు సార్, ఈ మూడు ప్యాకెట్లు నా దగ్గర ఎక్స్ట్రా ఉండిపోయి, అందుకే అమ్మేద్దాం అనుకుంటున్నాను. సూపర్ రా నానా, నేను కూడా పాల కోసం వచ్చాను, ఇలా ఇచ్చి చెప్తాను. ఇదిగోండి సార్ మొత్తం 99 రూపాయలు జిఎస్టీతో కలిపి 100 ఇచ్చింది. 100 ఏటర్ నానా నీ బొంద, గురువు కనిపిస్తే బాధాలకు బాలాభిషేకం చేయాలి కానీ ఇలా పాలు ప్యాకెట్లు డబ్బులు అడగకూడదా మరి? ఉంటాను, బాయ్. నా బతుకుని బుగ్గు పాలు చేయడానికి వస్తాడు. ఈ మర్యాద రామన్న ఇంకా ఉన్నాడా? రే చెత్త నా కొడక, పాల ప్యాకెట్ ధరంగా ఇంతసేపు ఏట్రా, టీ చొక్క తాగడానికి చెక్క కుర్చీకి అతుక్కుని కూర్చున్నాడు రా, పొద్దున వెళ్ళిపోవలసినాడు, ఇప్పుడు భోజనానికి కూడా కూర్చునేలా ఉన్నాడరా, ఇంతకి పాలు తెచ్చావా లేదా? ఇదిగో నాన్నగారు, మర్యాద కోసం మధ్యాహ్నం వరకు కూర్చోబెట్టావరా, అది మర్యాద? ఎల్లత్తనల్లుడు. సరే మావయ్య, ఎరా నిగించలరా, అక్కడ డబ్బులు అడిగితే దిక్కులు చూస్తావేట్రా. నాన్నగారు, అది పాలు ప్యాకెట్ తీసుకుని నడుచుకుంటే ఇంటికి వస్తుంటే ఒక మూగవాడు ఆకలి వేస్తుంది బాబు అని అడిగితే జాలేసో 10 రూపాయలు ఇచ్చాను నాన్నగారు. పాలు 33, ఇప్పుడు నువ్వు చెప్పింది 10 రూపాయలు, మొత్తం 43 కదరా, మిగిలిన డబ్బులు ఎక్కడ? అది ఆ మూగవాడు మటన్ బిర్యానీ అడిగాడండి. ఎరా పొద్దునే తాగేసి వచ్చావా? చిచి కాదండి, కావాలంటే వాసన చూడండి. నీకు అబ్బా ఆపండి, గుడికెళ్ళొచ్చాక తీరిక కొట్టొచ్చులే. కార్తీక మాసంలో కొడుకును కొడుతున్నాడనే బాధ లేదట నీకు? మాసం మారా నువ్వు మారుతున్నావేంట్రా, పద వెళ్దాం. అయ్యా హారం తీసుకోండి. డబ్బులన్నీ ఫోన్ లోనే ఉన్నాయిరా సరదాగా. అంకుల్ గారు, డబ్బులు నేను ఇస్తాను, మీరు నా ఫోన్ చేసేయండి. సరే ఇవ్వరా సరదాగా.
రే ఆ 100 నాదిరా నల్ల చీర కట్టుకున్నదల్ల నా పెలవ అన్నట్టు ఎవరి దగ్గర 100 ఉందా అది నీదేనట్రా కాదురా మామ కానీ ఆ 100 మాత్రం నాదేరా ఇది మా కొట్లోదిరా కొట్లోది కాదురా కొట్టేసింది ఎలా చెప్తున్నావురా ఆ నోట్లో గాంధీ తాత బొమ్మకి స్టిక్కర్ ఉన్నట్టుకి ఎర్రగా ఒక సొక్క ఉంటా చూడరా మా నాన్న నాకు ఇచ్చిన నోట్లో కూడా అదే చోట సొక్కుందిరా ప్రూఫ్ ఏంట్రా నీ దనగానే నీకు ఇచ్చేయలేట ఇప్పుడు రే మహేష్ పొద్దున తీసిన ఫోటోలు చూపిత్రా ఇప్పుడు చెప్పరా అది అది నీ దగ్గర ఉంటే దొంగలు ఎవరైనా కొట్టేస్తారేమోనని నువ్వే ముందుగా కొట్టిసావా చిచ్చిచ్చి దాచానంటరా తేడా ఎట్రా పడతా దోచేస్తే దొంగ అవుతాడు దాచేస్తే దొంగనా కూడా అవుతాడు ఇప్పుడు నేను దంచేత్తం పట్టడమా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి అమ్మా కామెంట్ చేయండి అలాగే మా ఫిల్మ్ ఎమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి ఉంటాను మరి బాయ్